Hi students, capital and revenue, incomes and expenses. Mooladhana Karchulu Mariyu Adayalu, Rabadi Karchulu Mariyu Adayalu. Idi accounting artham chesukovadaniki atyanta pradhanamaina amsham. Ee amshanni sambandhinchi meeru video chusinanduku tarvata aa video chusina tarvata quiz attempt chesinanduku మీ అందరికీ కూడాను శుభాకాంక్షలు. డియర్ స్టూడెంట్స్, ఈ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఈ అంశం, ఇది మనము ఏది రాబడి ఖర్చు, ఏది రాబడి ఆదాయం, ఏది పెట్టుబడి ఖర్చు, ఏది పెట్టుబడి ఆదాయం, ఈ అంశాలు ఏది ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది, ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఏదొస్తుంది, క్రెడిట్ సైడ్ వస్తుంది ఏదొస్తుంది, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏ అంశాలు డెబిట్ సైడ్ వస్తాయి, ఏ అంశాలు క్రెడిట్ సైడ్ వస్తాయి, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో ఏ అంశాలు డెబిట్ అసెట్ సైడ్ వస్తాయి, ఏ అంశాలు లయబిలిటీ సైడ్ వస్తాయి అనే పూర్తి సమాచారాన్ని సంబంధించినదే ఈ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ వీడియో. ఇది తప్పకుండా మీరు ఇప్పటికీ చూడకపోతే తప్పకుండా చూడండి, ఆ తర్వాతనే క్విజ్ అటెంప్ట్ చేయండి. సో ఈ వీడియోలో మీకు క్విజ్ అటెంప్ట్ చేసిన విద్యార్థులకు సంబంధించి ఆ క్విజ్ అంటే ప్రశ్నలను మీకు వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడాను మరొకసారి జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. Okay, students, this is the quiz number 2 in fundamentals of accounting, capital and revenue, incomes and expenses topic meeda. Okay, dear students, ikkada meeru name of the student, hall ticket number ante mee admission number, e hall ticket number. Okay, name of the class choose chestuntaru, aa tarvata manam questions kelthamu, right? Businesses earn income by working under a boss, selling goods or services 1 and 2. Vyaparalu tamaku taamugane sarukulu ammi manaku laabanni gadinchadam jarugutayi. So businesses earn income by selling goods or services. Vyaparalu vastu sevalanu ammadam dwara laabanni sampadisthayi. That is the right choice. Individuals earn wages or salaries by vyaktulu వేతనాలు కానీ జీతాలు కానీ ఎలా సంపాదిస్తారు అంటే, ఒక బాస్ కింద వర్క్ చేసి అతను చెప్పినట్టుగా విని ఆ జీతం కానీ లేదా వేతనం కానీ సంపాదిస్తారు. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ చాయిస్. డాష్ అరైజెస్ వెన్ అన్ అసెట్ ఆర్ సర్వీస్ ఇస్ అక్వైర్డ్. ఒక ఆస్తి కానీ సేవ కానీ మనం పొందితే లేదా కొంటే దాన్ని ఆ ప్రాసెస్ దాన్ని మనకు దాని ద్వారా ఏమి ఏర్పడుతుంది అంటే ఖర్చు ఏర్పడుతుంది, ఎక్స్పెండిచర్. ఓకే, అంటే ఒక ఆస్తి కానీ సేవ కానీ కొంటే మనకు అయ్యేది ఏమి అంటే వ్యయం, ఖర్చు అన్నమాట. సో ఎక్స్పెండిచర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ ఎన్ అసెట్ యూజ్డ్ బై ఎ కంపెనీ ఇన్ ఇట్స్ ఆపరేషన్స్ టు ప్రొడ్యూస్ రెవెన్యూస్ ఈజ్ కాల్డ్. డియర్ స్టూడెంట్స్, ఒక కంపెనీ ఒక ఆస్తిని తన యొక్క కార్యక్రమాల్లో ఉపయోగించి ఏమంటే దేనికోసం అంటే ఆదాయాన్ని సంపాదించడానికి. సో ఆ ప్రక్రియనంతా ఏమంటారు అంటే, సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెండిచర్. కాస్ట్ ఆఫ్ అన్ అసెట్ యూజ్ బై ఎ కంపెనీ ఇన్ ఇట్స్ ఆపరేషన్స్ టు ప్రొడ్యూస్ రెవెన్యూ ఇస్ కాల్డ్. ఎందుకు ఖర్చు పెడతాము అంటే మనం డబ్బు సంపాదించడానికి. సో రెవెన్యూ సంపాదించడానికి పెట్టేదాన్ని మనం ఖర్చు అంటాము, ఎక్స్పెండిచర్. సో అది ఎట్లా పెడతాము అంటే, ఒక ఆస్తి కొనుగోలు చేయడం ద్వారా ఖర్చు పెడతాము. సో ఆ ఆస్తికి పెట్టిన ఖర్చును మనము వ్యయం, ఎక్స్పెండిచర్, ఖర్చు అని అంటాము. ఓకే, పర్చేజ్ ఆఫ్ ఎ బస్ బై ఎ బస్ ఆపరేటర్ ఈజ్. బస్సులు నడిపే వ్యక్తి బస్సు కొనుగోలు చేస్తే ఆ ఖర్చును ఏమంటారు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, మూలధన ఖర్చు అంటారు. ఓకే, లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్ బై ఎ బస్ ఆపరేటర్ ఈజ్ కాల్డ్. డియర్ స్టూడెంట్స్, బస్సు కొనుగోలు చేయడానికి బస్సు ఆపరేటరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే దాన్ని ఏమంటారు అంటే క్యాపిటల్ ఇన్కమ్ అంటారు, మూలధన ఆదాయము.
Mooladhana Adayam. Okay. Excess of income over expenditure is called. Karchula kante adayam ekku unte dan emantamu ante revenue leda profit antamu. Labamu leda adayam ani antamu. Income which comes irregularly or rarely in lump sum is called. Ye adayam aithe manaku irregular ga kramam lekunda ante pedda mottamlo vastundo dan emantamu ante manamu capital income antamu. Ante oka bank lo loan kavachchu ledante oka yajamani ప్రారంభంలో వ్యాపారం ప్రారంభించినప్పుడు పెట్టే మూలధనం కావచ్చు, అవి రెండు కూడాను క్యాపిటల్ ఇన్కమ్ కింద వస్తాయి. అంటే క్యాపిటల్ కానీ లోన్ ఫ్రమ్ బ్యాంక్ కానీ అలాంటి వాటిని మనము క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పవచ్చు, రా పెట్టుబడి ఆదాయము అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెండిచర్ హూస్ బెనిఫిట్ ఈస్ ఎంజాయిడ్ ఫర్ మోర్ దాన్ వన్ ఇయర్ ఈస్ కాల్డ్. ఏ ఖర్చునైతే మనము ఏ ఖర్చు వలన మనము సంవత్సరం కంటే ఎక్కువ ప్రయోజనం పొందుతామో అలాంటి ఖర్చును మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. ఎగ్జాంపుల్, మనం ఒక టీవీ కొన్నామనుకోండి, అది 5 నుంచి 10 సంవత్సరాలు వస్తుంది. అదేవిధంగా ఒక ఫ్యాన్ కొన్నామనుకోండి, అది మినిమం 10 to 15 ఇయర్స్ వస్తుంది. అంటే ఒక ఖర్చు యొక్క ఉపయోగం సంవత్సరం కంటే ఎక్కువ వస్తే అలాంటి అలా పెట్టిన ఖర్చు పేరును ఏమంటాము అంటే మూలధన ఖర్చు అంటాము. మూలధన వ్యయం లేదా మూలధన ఖర్చు లేదా పెట్టుబడి ఖర్చు అని కూడా అంటాము. ఓకే, వెన్ అన్ అసెట్ ఈస్ సోల్డ్ ఫర్ మోర్ దాన్ ఇట్స్ ప్రెజెంట్ వాల్యూ ద డిఫరెన్స్ ఈస్ కాల్డ్. ఒక ఆస్తిని ఆ ఆస్తి యొక్క ప్రస్తుత విలువ కంటే ఎక్కువ ధరకు అమ్మితే ఆ తేడాను ఏమంటారు అంటే క్యాపిటల్ గెయిన్ అంటాము, మూలధన లాభం అంటాము. ఎగ్జాంపుల్, ఒక ఆస్తి యొక్క విలువ ప్రస్తుతం 10 లక్షలు ఉందనుకోండి, దాన్ని 12 లక్షలకు అమ్మితే ఆ 2 లక్షలు మనకు మూలధన లాభం అవుతుంది. అదే ఆస్తిని 8 లక్షలకు అమ్మితే ప్రస్తుత విలువ 10 లక్షలుంటే దాన్ని మనం 8 లక్షలకు అమ్మామనుకోండి, అది క్యాపిటల్ లాస్ అవుతుంది, మూలధన నష్టం అవుతుంది. అంటే దాని యొక్క విలువ కంటే ఎక్కువ కమ్మితే మూలధన లాభము, దాని ఆ ఒక ఆస్తి యొక్క విలువ కంటే తక్కువ కమ్మితే అది మూలధన నష్టం అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ బస్ టికెట్స్, ఇన్కమ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్ కాల్డ్. ఒక బస్ ఆపరేటరు బస్సు టికెట్లు అమ్మడం ద్వారా సంపాదించిన ఆదాయం కావచ్చు, లేదంటే ఒక వ్యాపారి సరుకులు కొనుగోలు చేసి వస్తు సేవలను కొనుగోలు చేసి అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం కావచ్చు. అలాంటి ఆదాయాన్ని ఏమంటాము అంటే రాబడి ఆదాయము అంటాము. రాబడి ఆదాయం యొక్క నేచర్ ఏమంటే పదే పదే వస్తుంది అన్నమాట, రెగ్యులర్గా వస్తుంది. సో రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ రెవెన్యూ ఇన్కమ్ అయితే, ఇర్రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ క్యాపిటల్ ఇన్కమ్. క్యాపిటల్ ఇన్కమ్ లంసమ్గా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి వస్తుంది, పెద్ద మొత్తాలలో వస్తుంది. అది ఇన్కమ్స్ విచ్ కమ్ రెగ్యులర్లీ డ్యూరింగ్ ఏ పీరియడ్ ఇన్ ఏ స్మాల్ డినామినేషన్. తక్కువ మొత్తాలలో క్రమంగా వచ్చే ఆదాయాన్నే మనము రెవెన్యూ ఇన్కమ్ అంటాము. ఇంతకు ముందు ఎగ్జాంపుల్కు ఇది ఇది ఎగ్జాంపుల్ అయితే ఇది డెఫినేషన్ గా చెప్పుకోవచ్చు మనం. ఓకే, ఎక్స్పెండిచర్ హూస్ బెనిఫిట్ ఇస్ ఎంజాయిడ్ విత్ ఇన్ 1 ఇయర్ ఇస్ కాల్డ్. ఒక ఖర్చు యొక్క ఉపయోగం సంవత్సరం లోపల ఉంటే అలాంటి ఖర్చును ఏమంటాము అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాము. ఎగ్జాంపుల్, బస్సు కొనుగోలు చేస్తే బస్సు యొక్క ఖర్చు మూలధన ఖర్చు లేదా పెట్టుబడి ఖర్చు, పెట్టుబడి వ్యయము అంటాము, మూలధన వ్యయము అంటాము. ఓకేనా, అదే మరి ఆ ఖర్చు యొక్క డీజిల్ ఎన్ని రోజులు వస్తుంది, సంవత్సరం లోపలే వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు బస్సు నడపాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు డీజిల్ వేయాలి. అలాంటి ఖర్చు యొక్క ఉపయోగం సంవత్సరం లోపల ఉంటుంది కాబట్టి అలాంటి ఖర్చును రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. లాసెస్ విచ్ అరైజ్ బై క్యారీయింగ్ ఆన్ నార్మల్ బిజినెస్ యాక్టివిటీస్ ఇస్ కాల్డ్. ఏ నష్టమైతే దైనందిన వ్యాపార కార్యక్రమాల ద్వారా వచ్చిందో అలాంటి నష్టాన్ని ఏమంటాము అంటే రెవెన్యూ లాస్ అంటాము, రెవెన్యూ లాస్. ఓకే, ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ ఇన్కర్డ్ వైల్ ప్రొడ్యూసింగ్ ఆర్ పర్చేజింగ్ గూడ్స్ ఆర్ కాల్డ్ యాస్. ఏ ఖర్చులైతే మనము సరుకులు ఉత్పత్తి చేసినప్పుడు కానీ లేదా సరుకులు కొనుగోలు చేసినప్పుడు కానీ పెట్టే ఖర్చులను ఏమంటాము అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, అదే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పిఎండ్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తాయి. ఓకే స్టూడెంట్స్, ఎందుకంటే
సరుకులు అమ్మేటప్పుడు పెట్టే ఖర్చులను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము, సరుకులు కొనేటప్పుడు పెట్టే ఖర్చులను డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. సరుకులు కొనేటప్పుడు కానీ ఉత్పత్తి చేసేటప్పుడు కానీ ఆ అంశాలను మనం ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాస్తే, సరుకులు అమ్మేటప్పుడు పెట్టే ఖర్చులను పిఎన్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకుంటాము, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఓకే, ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ ఇన్కర్డ్ వైల్ సెల్లింగ్ గూడ్స్ ఆర్ కాల్డ్ యాజ్, సరుకులు అమ్మేటప్పుడు పెట్టే ఖర్చులను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని అంటాము. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్, ఆన్ ఇయర్ ఎండింగ్ బస్ పర్చేజ్ ఈజ్ ఎంటర్డ్ ఆన్. మనము ఇయర్ ఎండింగ్ లో బస్సు కొనుగోలు చేసింటే ఆ బస్సు యొక్క విలువను ఎక్కడ రాసుకుంటాము అంటే బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రాసుకుంటాము, ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల వైపున రాసుకుంటాము. ఓకే, ఆన్ ఇయర్ ఎండింగ్ క్యాపిటల్ బ్రాడ్ బై ఓనర్ ఈజ్ ఎంటర్డ్ ఇన్, సంవత్సరం చివరన క్యాపిటల్ ఓనర్ తెచ్చిన క్యాపిటల్ ను మనము ఏ వైపు రాసుకుంటాము అంటే బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ రాసుకుంటాము. ఓకే, ఇన్కమ్ అర్న్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ టికెట్స్ బై బస్ ఆపరేటర్ ఇస్ ఎంటర్డ్ ఆన్. డియర్ స్టూడెంట్స్, ఒక బస్ ఆపరేటరు బస్సు టికెట్లు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ముగింపు లెక్కల్లో ఎక్కడ రాసుకుంటారు అంటే ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్, పర్చేజ్ ఆఫ్ డీజిల్, సాలరీస్ ఆఫ్ డ్రైవర్ అండ్ కండక్టర్ ఆర్ పేడ్ రెగ్యులర్లీ, సో దే ఆర్ కాల్డ్ యాజ్. ప్రతిరోజు బస్సుకు వేయించే డీజిల్ కావచ్చు, ప్రతి నెల కండక్టర్కు డ్రైవర్కు చెల్లించే జీతాలు కావచ్చు, ఇవన్నీ కూడాను రెగ్యులర్ పేమెంట్స్ అన్నమాట. ఇలాంటి ఖర్చులను ఏమంటాము అంటే రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అంటాము, రాబడి ఖర్చులు. ఈ ఖర్చుల యొక్క ఉపయోగం సంవత్సరం లోపలే ఉంటుంది. ఒక నెలకొచ్చి మనం జీతం పే చేస్తేనే అతను పనిచేస్తాడు, సో ఆ తర్వాత మళ్ళీ జీతం అడుగుతాడు. అంటే పదే పదే వచ్చే ఖర్చులు రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అవుతాయి, పదే పదే వచ్చే ఆదాయాలు రెవెన్యూ ఇన్కమ్స్ అవుతాయి, ఎప్పుడో ఒకసారి వచ్చే ఆదాయాలు, పెద్ద మొత్తంలో వచ్చే ఆదాయాలు క్యాపిటల్ ఇన్కమ్స్ అవుతాయి. ఓకే స్టూడెంట్స్, రైట్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ అండ్ లైక్ MMK నాగా అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.